నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి చర్చాగోష్ఠి కార్యక్రమానికి స్వాగతం. ఏకాదశి యొక్క వైశిష్ట్యాన్ని మనకి తెలియచెప్పడం కోసముగా నేడు మన స్టూడియోకి నలుగురు పండితులు విచ్చేసి ఉన్నారు. మొట్టమొదటగా వారిని మనం పరిచయం చేసుకుందాం. మొట్టమొదటి వారు శ్రీమతి సంధ్య గారు. సంధ్య గారు నమస్కారం అండి. శ్రీమతి సంధ్య గారు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో కన్నడ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి మరొక పండితులు శ్రీమాన్ పీటీజీ సంపత్ కుమారాచార్యులు గారు. సంపత్ కుమారాచార్యులు గారు నమస్కారం అండి. సంపత్ కుమారాచార్యులు గారు తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో న్యాయ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు. మరొక విద్వాంసులు శ్రీమాన్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి గారు నమస్కారం అండి. కృష్ణమూర్తి గారు రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో కుల సచివులుగా, సాహిత్య విభాగంలో ప్రొఫెసర్గా వ్యవహరిస్తున్నారు. శ్రీమాన్ మణికంఠ భట్టర స్వామి. స్వామి నమస్కారం. మణికంఠ భట్టర స్వామి శ్రీ పద్మావతి అమ్మవారి యొక్క ఆలయంలో వంశ పారంపర్యపు అర్చకులుగా వ్యవహరిస్తున్నారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పాంచరాత్ర ఆగమ సలహాదారుగా కూడా వారు ఉన్నారు. సంధ్య గారు, ఏకాదశి వ్రతాన్ని భారతదేశంలో ఎంతోమంది ఆచరిస్తూ ఉంటారు. అయితే ఈ ఏకాదశుల యొక్క మహిమ ఏమిటి, ఈ ఏకాదశులు ఎన్ని ఉన్నాయి, వాటి యొక్క పేర్లు ఏమిటి, వాటిని ఎలా ఆచరిస్తారు అనేటువంటి విషయాన్ని మా ప్రేక్షకులకి తెలియజేస్తారా? ముక్తికి దారిని చూపించేటువంటి వ్రతం ఏమిటి అంటే అది ఏకాదశి వ్రతం. ఉన్నటువంటి అన్ని వ్రతాల్లోకి కూడా వ్రతరాజమని, శ్రేష్టమైనటువంటి వ్రతమని చెప్పబడేటువంటిది ఈ ఏకాదశి వ్రతం. మనము కాలాన్ని చాంద్రమానమని, సౌరమానమని భారతీయ సనాతన ధర్మం ప్రకారం చెబుతూ ఉంటాము. మరి ఈ చాంద్రమానంలో ఉన్నటువంటి రెండు పక్షాలు, శుక్లపక్షము, కృష్ణపక్షము, ఇందులో ఉన్నటువంటి తిథులు అన్నింటిలో పాడ్యమితో మొదలయ్యేటువంటి ఈ తిథులలో ఏకాదశి తిథి అనేటువంటిది అత్యంత ప్రశస్తమైనటువంటిది. ఈ ఏకాదశి తిథికి శ్రీమన్నారాయణుడే అభిమాని దేవతగా ఉన్నారు. కాబట్టి అటువంటి ఈ ఏకాదశి తిథికి హరిదినమని, హరివాసరమని నామం కూడా చెప్పబడుతుంది. మరి ఇటువంటి హరివాసరము నాడు మనమందరము కూడా ఆ శ్రీహరిని గురించి ధ్యానం చేసి పూజ, స్మరణ, ధ్యానము ఇవన్నీ చేయటం వలన మనం ఆ శ్రీహరిని సమీపించేటువంటి ఒక మార్గాన్ని మనమందరము కూడా పొందుతాము. అటువంటి మార్గాన్ని సూచించేటువంటిదే ఈ ఏకాదశి వ్రతం. ఈ ఏకాదశి వ్రతాన్ని 3 రోజుల వ్రతంగా చెబుతారు. దశమి ఆచరణతోటి ఈ ఏకాదశి వ్రతం అనేటువంటిది ప్రారంభమవుతుంది. దశమి నాటి రాత్రి నుండి ఉపవాసం అనేటువంటిది ప్రారంభించి ఏకాదశి పూర్ణ ఉపవాసాన్ని చేసి ఉదయాన్నే భగవంతుడి యొక్క ఆరాధనను చేసి దాని తరువాత పారణ చేయాలి అనేటువంటి విధిని ఏకాదశి వ్రతాచరణను గురించి చెప్పబడి ఉంది. శ్రీమద్ ఆనంద తీర్థులు వారి కృష్ణామృత మహార్ణవంలో ఈ ఏకాదశి యొక్క ఆచరణ, దీని వైశిష్ట్యము, ఈ ఏకాదశి తిథి యొక్క నిర్ణయము వీటన్నింటి గురించి చాలా వివరంగా చెప్పి ఉన్నారు. మరి అందులో ఈ ఏకాదశిని ఎప్పుడు ఆచరించాలి అంటే ప్రతి ఒక్క ఏకాదశిని కూడా మనం విధిగా ఆచరించాలి అని ఆనంద తీర్థుల వారు చెబుతూ ఉన్నారు. శుక్లపక్షము, కృష్ణపక్షాల్లో వచ్చేటువంటి రెండు ఏకాదశులను కూడా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆచరించాలి. మరి దీన్ని ఎవరెవరు ఆచరించాలి? 4 వర్ణాల వారు, 4 ఆశ్రమాల వారు తప్పనిసరిగా ఆచరించవలసినటువంటి వ్రతము ఈ ఏకాదశి వ్రతము. అలాగే స్త్రీ పురుషులు వయోభేదము ఏమీ కూడా లేకుండా 8 సంవత్సరాలుండి మొదలుకొని 80 సంవత్సరాల వరకు తప్పనిసరిగా అందరూ కూడా ఆచరించాల్సినటువంటి వ్రతము ఈ ఏకాదశి వ్రతమని ఆనంద తీర్థుల వారు తమ కృష్ణామృత మహార్ణవంలో తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఈ ఏకాదశి యొక్క ఆచరణలో తప్పనిసరిగా చేయవలసినటువంటివి ఏమిటి అంటే దుష్టకార్యాలను, పాపకార్యాలను విడనాడి అందరూ కూడా తప్పనిసరిగా పుణ్యకార్యాలలో పాలు పంచుకోవాలి. అలాగే తప్పనిసరిగా ప్రతి మానవుడు విధిగా ఈ ఏకాదశి వ్రతంలో భోగాలను విడిచిపెట్టాలి. అందులో భోగం అనేటువంటిది మనకున్నటువంటి అన్ని ఇంద్రియాల ద్వారాను కూడా మనం అనుభవిస్తూ ఉంటాం. మనకున్నటువంటి 11 ఇంద్రియాలు, మన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు,
ఇంకా మనస్సు, ఈ అన్నింటి ద్వారా మనం అనేకమైనటువంటి భోగాలను అనుభవిస్తూ ఉంటాము. తద్వారా మనకు తెలిసి తెలియక పాపాలను కూడా చేస్తూ ఉంటాం. మరి కాబట్టి ఇటువంటి అన్ని పాపాల నుండి మనకు నిర్మూలన చేసి అన్ని పాపాలను మనకు విముక్తిని కలిగించేటువంటిది ఈ ఏకాదశి వ్రతము. అలాగే సంవత్సరంలో ఉన్నటువంటి 12 మాసాలలో కూడా నెలకి 2 చొప్పున మనకు 24 ఏకాదశులను మనము ఆచరించవలసి ఉంటుంది. చైత్రమాసంలోని మొదటి ఈ శుక్ల ఏకాదశి కామదా ఏకాదశి అని ప్రారంభమవుతుంది. అంటే మనం కోరిన అన్ని కోర్కెలను కూడా ఈ ఏకాదశి ఆచరణ వల్ల మనము పొందగలుగుతాము. అలాగే ఇంకా వైశాఖము, జ్యేష్టము, ఆషాఢము, ఆషాఢమాసపు తొలి ఏకాదశిని, ఈ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశి అని, ప్రథమ ఏకాదశి అని చెబుతూ ఉంటారు, శయనీ ఏకాదశి అని. ఆ భగవంతుడు యోగనిద్రలోకి వెళ్ళేటువంటి ఏకాదశిగా ఈ శయనీ ఏకాదశిని అభివర్ణిస్తారు. అంటే చాతుర్మాస వ్రతం ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ వ్రత ప్రారంభంలో వచ్చేటువంటి మొదటి ఏకాదశి కాబట్టి ఆ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. అవును, తొలి ఏకాదశితోటి ఈ చాతుర్మాసము ప్రారంభమవుతుంది. 4 మాసాలు చాతుర్మాసం అనేటువంటి వ్రతము సంపూర్తి అయ్యేసరికి కార్తీక మాసంలో వచ్చేటువంటి శుక్ల ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అని, ప్రబోధిని ఏకాదశి అని పిలుస్తారు. ఈ శ్రేష్టమైనటువంటి ఏకాదశుల ఈ వ్రతాచరణను మనమందరం కూడా తప్పనిసరిగా ఆచరించాల్సింది. ఈ అన్నింటిలో కూడా మనకు విశేషమైనటువంటి ఫలాలు, దీని వలన కేవలం ఆరోగ్యమే కాకుండా ఐశ్వర్యము, దీని వలన మనకు ధార్మికమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి, తాత్వికమైనటువంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మనకు ఉపనిషత్తులు తెలియజేసే విధంగా మన దేహమే దేవాలయం అయితే అందులో ఉన్నటువంటి గుహలో భగవంతుడు ఉన్నాడు, హృదయంలో ఉన్నాడు. ఆ గుహలో ఉన్నటువంటి భగవంతుడిని దర్శించలేకుండా మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి రాక్షసులు ఎవరు అంటే, మన 11 ఇంద్రియాల ద్వారా మనం చేసేటువంటి ఈ పాపాలే మురుడనేటువంటి ఆ రాక్షసుడిగా ఉంటే, దానిని సంహరించేటువంటి జ్ఞాన ప్రదాయిని అయినటువంటి శక్తి ఎవరు అంటే అదే ఏకాదశి. ఈ 11 ఇంద్రియాలు చేసినటువంటి పాపాలను ఏకాదశి వ్రతాచరణ వల్ల వాళ్ళందరూ కూడా మాపుకొని శ్రీహరి యొక్క దర్శనం చేసుకోవాలి అనేటువంటి ఒక సందేశాన్ని ఈ ఏకాదశి వ్రతాచరణ మనందరికీ కూడా తెలియజేస్తుంది. ఇలాగా ప్రతి ఒక్కరూ కూడా ఈ 24 ఏకాదశులను తప్పనిసరిగా ఆచరించాలి. అధిక మాసంలో మరో 2 ఏకాదశులు కూడా ఇలాగ వచ్చి 26 ఏకాదశులు మనం ఆచరిస్తాము. దీనివల్ల మరింతగా ఆ భగవంతుడి యొక్క ప్రీతికి మనందరము కూడా పాత్రులమవుతాము. చాలా చక్కగా వివరించారండి స్వామి. ఉత్తర ద్వార దర్శనము అనేటువంటిది ఒకటి ఆలయాలలో వైకుంఠ ఏకాదశి రోజున చేయడం అనేటువంటిది మనకి కనబడుతోంది. ఈ సంప్రదాయం ఎప్పటి నుంచి వచ్చింది, అలాగే ఉత్తర ద్వారం నుంచి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడంలో ఉండేటువంటి మర్మం ఏమిటి, ఆంతర్యం ఏమిటి, సహజంగా ఉండేటువంటి దర్శనం కంటే కూడా విలక్షణంగా విభిన్నంగా ఉత్తర ద్వారం నుంచి వెళ్ళడంలో, అలాగే వైష్ణవాలయాలలో ఈ దర్శన ప్రక్రియ ఉండడం అనేటువంటి దాని వెనకాల అంతరార్థం ఏమిటి అనే విషయాన్ని మా ప్రేక్షకులకి వివరిస్తారా? శ్రీమతే రామానుజాయ నమః. మధుకైటభులు అనేటువంటి రాక్షసులు జనుల యొక్క దుర్గుణాల నుంచి ఏర్పడ్డారట. ఆత్మస్తుతి, పరనింద అనేటువంటి రెండు గుణాలు లోకంలో వ్యాప్తమయ్యి నారాయణుని జీవునికి సోకితే వీటి వలన లోకానికి అహితమే కలుగుతుంది అని వాటిని చాలా కాలం ఆయన తన చెవుల యందే ఉంచుకున్నాడట. తరువాత ఆ చెవుల నుంచి బయటపడినటువంటి రెండు దుర్గుణములు ఇద్దరు రాక్షసులుగా అయి పాతాళాన్నంతా జయించి తరువాత బ్రహ్మలోకాన్ని జయించాలి అనుకుని బ్రహ్మ మీద ఆక్రమణ చేస్తున్నప్పుడు బ్రహ్మదేవుడు నారాయణుని శరణిచొచ్చగా నారాయణుడు ఈ ఇరువు రాక్షసులని సంహరించడానికి తాను 2 రూపాలను ధరించి ఎంతో ప్రయత్నించినా కూడా వీరు పునఃపునః మళ్ళీ ఉత్పన్నమవుతూనే ఉన్నారు. ఎందుకని అంటే దుర్గుణములు అనేటువంటివి ఎంత ప్రయత్నించినా కూడా మళ్ళీ మళ్ళీ కొనసాగుతూనే ఉంటాయి. అలా ఈ దుర్గుణముల వలన ఏర్పడినటువంటి ఈ ఇద్దరు రాక్షసులు మధు కైటభులు అనేటువంటి వారు వారంతట వారే నశించాలి అనేటువంటి వరాన్ని పొందినటువంటి వారట. అందుకోసమని నారాయణుని రూపము ఒక మోహినిగా మారి వీరి ఇరువురిని మోహింపచేసి వారి మృత్యురహస్యాన్ని తెలుసుకున్నది. మీరు చాలా శక్తిమంతులు, మీరు బ్రహ్మని జయించాలి అనుకుని వచ్చి మధ్యలో నారాయణునితో ఎందుకు మీకు యుద్ధము, ఏదైనా ఒక వరాన్ని ఇచ్చి నారాయణ్ణి పంపించేస్తే మీరు బ్రహ్మని జయించి బ్రహ్మలోకాన్ని స్వాధీనం చేసుకోవచ్చు అని ఒక మోహాన్ని వారికి కలిగించగా వీరు దాన్ని నిజమనుకుని భావించి నారాయణుణ్ణి వరం కోరుకోమ్మని నిర్బంధిస్తారు. సరే మీరు వరం ఇచ్చేట్లయితే
స్వచ్ఛందంగా మనస్సుతో ఇస్తారా అని ఆయన మాట తీసుకుంటాడు. అలాగే అని వారు వరం ఇవ్వటానికి సిద్ధమైతే, మీ ఇరువురి మృత్యువు నా చేతుల్లో జరిగేటట్లుగా వరం ఇవ్వండి అని వారి దగ్గర నుంచి నిర్బంధాన్ని తీసుకుంటాడు. అలా వారంతట వారే స్వచ్ఛంద మృత్యు అనేటువంటి శక్తి కలిగినటువంటి వారు, వారి నోటితోనే వారి మృత్యురహస్యాన్ని నారాయణునికి తెలియజేశారు నారాయణుని యొక్క మాయ వలన. మృత్యువాతపడినటువంటి మధుకైటభులు ఇరువరు నారాయణుణ్ణి ప్రార్థించారు, ఇక పైన మా పేరు లేకుండా పోతుంది, మాకు గతి లేకుండా పోతుంది, కాబట్టి నీవు అనుగ్రహించాలి అంటే వారికి నారాయణుడు మోక్షాన్ని అనుగ్రహించాడు. ఈ మధుకైటభులను వైకుంఠానికి ప్రవేశింపచేశాడట. ఆ విధంగా ఈ మధుకైటభులు ఇరువురు చక్రం చేసి సంహరింపబడిన వారై వారిలో ఉన్నటువంటి మేధస్సు ఒక రూపాన్ని చెంది ఈ భూమిగా తయారైందిట. అందువల్ల భూమికి మేధిని అనేటువంటి పేరు ఏర్పడిందిట. అంతకుముందు భూమి అనేటువంటిదే లేదు. వీరి యొక్క మేధస్సు భూమిగా తయారయ్యి వీరిలో ఉన్నటువంటి ఈ శక్తి అంతా కామక్రోధాలన్నీ ఈ భూమి మీద ఆవరించినాయిట. దీని మీద పుట్టినటువంటి వారందరికీ ఈ కామక్రోధాదులన్నీ రజస్తమో గుణాల వల్ల ఏర్పడేటువంటివి అని, వీటిని జయించి సత్వగుణాన్ని పెంపొందించుకున్నప్పుడే నారాయణ అనుగ్రహం కలుగుతుంది అని ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం అనేటువంటి పద్ధతి ఏర్పడింది. ఏకాదశి వ్రతం నాడు చేయవలసినవి ఏమిటి అంటే చెప్తారు, ఏకాదశ్యాం అహోరాత్రం కర్తవ్యం భోజనద్వయం అంటారు. ఉపవాసం చేయాలని ఒక చెప్పక్క నుంచి చెప్తుంటే భోజన ద్వయం కర్తవ్యం, రెండు చేయవలసింది అని ప్రతి వ్యక్తిని ఉపదేశిస్తోంది శాస్త్రం. కనుక విష్ణు సహస్రనామాన్ని, భగవద్గీతని, ఈ విధంగా అనేకములైనటువంటి భగవత్ స్తోత్రాలని మనం అనుసంధానం చేసుకుంటూ కామక్రోధాదులను జయించి రజస్తమో గుణాలను జయించి దానితో సత్వప్రవృత్తమై నారాయణుని ఆశ్రయించి పూజించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందటం అనేటువంటిదే ఈ ఏకాదశి వ్రతం అనేటువంటి దానికి లక్ష్యం. ఈ విధంగా ఏకాదశి వ్రతం ఆచరించినటువంటి వారికి వైకుంఠం లభిస్తుంది. కనుక దీన్ని వైకుంఠ ఏకాదశి అనేటువంటి పేరుతో లోకంలో వ్యవహారంలోకి వచ్చేసింది. అంటే మధుకైటభులు అనేటువంటి వారికి ఉత్తర మార్గం ద్వారా దర్శనాన్ని కలిగించారు. కాబట్టి దక్షిణాయన కాలంలో వైకుంఠం మూసి ఉంటుంది అంటారు, అక్కడ ప్రవేశమే లేదు అసలు. అందుకోసం స్వామి ఆనాడు వారికి వైకుంఠ ప్రవేశం ఇవ్వాలి అని వేరొక దారిని ఏర్పాటు చేశారు. పక్కదారి అంటాం మనం దాన్ని, దాన్ని ఉత్తర ద్వార దర్శనంగా. అదే మార్గంలో అన్ని ఆలయాలలోనూ స్వామి ఉత్తర ద్వారం నుంచి వచ్చి సహస్ర స్థూణ మంటపంలో వేయించేసి ఉంటారు. ఇది శ్రీరంగంలో ఉండేటువంటి ఏర్పాటు. స్వామి ఉత్తర ద్వారం గుండా వేయించేసి బయటికి వచ్చి వెయ్యి కాళ్ళ మంటపంలో వేయించేసి ఉంటారు సాయంత్రం వరకు. అలా ఉత్తర ద్వారంలోంచి స్వామి వస్తున్నప్పుడు సేవించినా, అలా వచ్చినటువంటి వెయ్యి కాళ్ళ మంటపంలో వేయించేసి ఉన్న స్వామిని సేవించినా, భక్తులు వెళ్ళి తర్వాత ఉత్తర ద్వారం గుండా మూలమూర్తిని సేవించినా కూడా వారందరికీ వైకుంఠ ఏకాదశి ఫలం లభిస్తుంది, అందరికీ ముక్తి కలుగుతుంది అనేటువంటి మాటని తెలియజేయటానికే వైకుంఠ ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనం అనేటువంటివి సుప్రసిద్ధమైనవి. వాటి అనుష్ఠానం అనేటువంటిది ఇంతవరకు ప్రవర్తిస్తూ ఉంది, ఇకపైన కూడా ప్రవర్తిస్తూ ఉంటుంది. శ్రీమతే రామానుజాయ నమః. చాలా చక్కగా వివరించారండి సంపత్ కుమార్ ఆచార్యులు గారు. కృష్ణమూర్తి గారు, మార్గశీర్ష మాసంలో వచ్చేటువంటి గీతా ఏకాదశి, అలాగే ధనుర్మాసంలో వచ్చేటువంటి వైకుంఠ ఏకాదశి, ఈ రెండిటి యొక్క కలయిక అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఈ కలయికలో ఉండేటువంటి ఆంతర్యం ఏమిటి, అలాగే గీతా ఏకాదశికి వైకుంఠ ఏకాదశికి ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి, వీటి వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని మా ప్రేక్షకులకు వివరిస్తారా? కాలోస్మి లోకస్య అని కాలస్వరూపుడు భగవంతుడు. ఆ కాలస్వరూపం ద్వారా భగవంతుని యొక్క తత్వం మనం తెలుసుకోవడానికి కాల విభాగం అయింది. చంద్ర రాశి గతిని కనుక చూస్తూ వచ్చినటువంటి గణితమే చాంద్రమానం అని, అలాగే సూర్య గతిని బట్టి నిర్ణయించేటువంటిది సౌరమానం అని రెండు రకాలుగా ఉంది. అంటే చాంద్రమానం అని చెప్పడానికి అందులో ఉండేటువంటి మాసాల పేర్లు చూస్తే మనకు తెలుస్తుంది. అంటే చైత్రం అంటే నక్షత్రం, అది చైత్రమాసం ఎలా అయింది, ఆ పేరు ఎలా వచ్చింది అంటే పూర్ణిమ నాడు సంపూర్ణమైనటువంటి చంద్రమండలం దగ్గర మనం చూసినట్టయితే చిత్రా నక్షత్రం ఉంటుంది, అదే చైత్రమాసం అయింది. అలాగే విశాఖ నక్షత్రంతో కూడిన చంద్రుడున్న పూర్ణిమ గల మాసం వైశాఖ మాసం అయింది. ఇలా చెప్పుకుంటూ వెడితే ఈ మార్గశీర్ష మాసానికి కూడా మృగశరా నక్షత్రంతో కూడిన పూర్ణిమ తిథి గల మాసమే మార్గశీర్ష మాసం, దాన్నే మార్గశిర మాసం అని అంటూ ఉంటారు.
అయితే ఈ మార్గశీర్షోస్మి అని చెప్పడం చేత ఆయన భగవద్గీత చెబుతూ తన స్వరూపంగా చెప్పాడు కాబట్టి ఆ మార్గశీర్ష మాసంలోనే భగవద్గీత పుట్టింది కాబట్టి గీతా జయంతి అనే పేరుతో మనం నడుపుకుంటూ ఉంటాం. అయితే ఆ భగవద్గీత ఎప్పుడు చెప్పారు అంటే ఏకాదశి నాడు చెప్పారు. అంటే మహాభారత యుద్ధం 18 రోజులు జరిగితే ఏకాదశి నాడు మొట్టమొదటిగా ఆరంభమైంది. అక్కడి నుంచి మనం చూసినట్టయితే ఇదే మార్గశీర కృష్ణ త్రయోదశికి ఆ యుద్ధం పూర్తయినట్టుగా మనకు కనిపిస్తుంది. అంచేతన ఇది గీతా జయంతి అక్కడ చెప్పారు కాబట్టి గీతా జయంతి అని వచ్చింది. ఇంతే కాకుండా మనం చూసినట్టయితే ఏకాదశి నాడు ఎందుకు చెప్పారు అది కూడా నిర్ణయించుకోవాలి కదా. అంటే హరివాసన అంటే హరి యొక్క ఇష్టమైనటువంటి రోజు, ఆ రోజుని ముర అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి రోజు అని, అంచేతన ఆయనకి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఈ ఏకాదశి నాడే ఆ కృష్ణ భగవానుడు ఈ అర్జునుడికి చెప్పిన ఉపదేశం చేసినట్టుగా మనకి అనేక ప్రమాణాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంతేకాకుండా మనం చూసినట్టయితే ఈ హరివాసరం ఒకటి, మార్గశీర్షం అనేటువంటిది ఒకటి, ఇది పవిత్రమైనటువంటి మాసం, గీత ఉద్భవించింది, అంచేతను గీతా జయంతి అని మనం చెప్పుకుంటున్నాం. ఇక సౌరమానంలోకి కనుక వెళ్ళినట్టయితే ఆ సౌరమానంలో సూర్యగతిని బట్టి మాసాలు మారుతూ ఉంటాయి. అంటే సూర్యగతి అంటే సూర్యుడు మేషరాశిలో ప్రవేశించినట్టయితే మేషమాసం, అవి రాశులైనప్పటికీ కూడా ఆ దానికి మేషమాసం అని, రాశులు కూడా 12 ఉండడం వల్ల 12 ఉన్నారు, 12 మాసాలు 12 రాశుల్లో సూర్యుడి యొక్క గతి గమనం నడుస్తుంది కాబట్టి మేషమాసం వృషభ మాసం. మనకి ఎక్కడ తెలుస్తుంది ఈ రాశులు మాసాల పేర్లు ఎలా అయ్యాయని? ఈ ధనుర్మాసంలో తెలుస్తుంది. ఈ ధనుర్మాసం ధనుర్మాసం అంటారు, ఏమిటి ధనుర్మాసం అని పేరు అని. మనకి ఈ ధనుసు రాశిలో సూర్యుడు ప్రవేశించినటువంటి రోజుని బట్టి ఇది ధనుర్మాసం అవుతుంది. అది ఎప్పుడు ప్రవేశిస్తే అప్పటి నుంచి 30 రోజులు జరుగు ఈ మాసం అంతా ఉంటుంది. ఈ ధనుర్మాసంలో విశేషం ఏమిటి అంటే ప్రాతకాలంలో మనకి పూజాది నిర్వహిస్తూ ఉంటారు. ఆ ధనుర్మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి ఏదైతే ఉందో అది వైకుంఠ ఏకాదశి. ఆ వైకుంఠ ఏకాదశి ఇది ఈ గీతా జయంతి మార్గశిర మాసంలో అంటే వైకుంఠ ఏకాదశి పుష్యమాసంలో రావచ్చింది, ధనుర్మాసంలో ఉండేటి శుక్లపక్షంలో కూడా రావచ్చు. మార్గశిర మాసంలో ఉండేటువంటి గీతా జయంతి స్థిరమైనటువంటిది చంద్రమానం ప్రకారంగా. ఈ వైకుంఠ ఏకాదశి సౌరమానం ప్రకారంగా వచ్చేటువంటి ఏకాదశి చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. అలాగే మనకి సౌరమానంగా ఉండేటువంటి సంవత్సరాది అలాగే చంద్రమాన సంవత్సరాది భిన్న భిన్నంగా వస్తూ ఉంటాయి. ఎప్పుడో ఎన్ని కొన్ని వందల సంవత్సరాలకి ఆ సంవత్సరాలు రెండు ఏకమవుతుంటాయి, అలాగే కొన్ని వందల సంవత్సరాలకి ఈ రెండు కూడా ఒక్కొక్క సమయంలో ఒకే రోజున వస్తూ ఉంటాయి. ఇది గీత ప్రాదుర్భవించినటువంటి ఏకాదశి కాబట్టి గీత ఏకాదశి అని అంటారు. దీని ధ్రువ ఏకాదశి అని పేరు. అంటే ఈ ఏకాదశి వ్రతం కనుక చేసినట్లయితే మనస్సు నిశ్చలంగా ఉంటుంది, అంచేతన ధ్రువ ఏకాదశి. అంటే ఉత్తమ ఏకాదశి కూడా అని దీనికి పేరు. అంటే స్వయంగా భగవంతుడు సాక్షాత్తు విష్ణువు, అంటే భగవద్గీత అని రావడానికి కూడా కారణం అదే, కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నాడు, అంచేతన ఆయన చెప్పినటువంటిది భగవద్గీత, అదొకటి ఉత్తమం, ఈ ఏకాదశి ఒకటి ఉత్తమం, అంచేతన ఉత్తమ ఏకాదశి అనే పేరు కూడా దీనికి ఉంది. ఈ రెండు ఒకేసారి సంభవించడం చాలా అరుదు. ఈ వ్రతాన్ని కనుక ఆచరించినట్టయితే మనస్సు నిశ్చలంగా ఉంటుంది, మోక్షం కూడా తప్పక లభిస్తుంది అనేటువంటి ఈ తత్వాన్ని గ్రహించుకుని మనమంతా కూడా ఈ వ్రత ఫలాన్ని పొందడానికి ప్రయత్నిద్దాం. హరే శ్రీనివాస. చాలా చక్కగా వివరించారు కృష్ణమూర్తి గారు. మోక్ష సాధనమైనటువంటి ఏకాదశి అలాగే వైకుంఠ ఏకాదశి గీతా ఏకాదశి అనేటువంటి రెండింటి యొక్క కలయిక అరుదుగా ఏర్పడుతుందని, అలాగే చంద్రమాన సౌరమానాల యొక్క వ్యత్యాసాన్ని వివరిస్తూ చాలా సరళంగా అర్థమయ్యేలాగా వివరించారండి. భారతదేశమంతా కూడా ఎక్కడ చూసినా సరే దేవాలయాలలో
భక్తజన సందోహము క్యూలు కట్టి ఆలయంలో స్వామివారి యొక్క దర్శనం చేసుకోవడానికి సంసిద్ధమయ్యేటువంటి రోజు వైకుంఠ ఏకాదశి. ఈ ఏకాదశి రోజున భారతదేశంలో ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయాలలో, విశేషంగా విష్ణు ఆలయాలలో శ్రీరంగం, తిరుమల, భద్రాచలం అనేటువంటి ఈ మూడు క్షేత్రాలు, ఈ మూడు క్షేత్రాలలో ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఏ విధంగా ఉత్తరద్వార దర్శనం జరుగుతూ ఉంటుంది, అలాగే ఆ ఆలయాలను అనుసరించి వాటి యొక్క ఆగమాలను అనుసరించి ఈ వైకుంఠ ఏకాదశి ఆచరణ అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం మణికంఠ భట్టర్ గారి ద్వారా తెలుసుకుందాం. కావేరీ విరజాశేయం వైకుంఠం రంగమందిరం స వాసుదేవో రంగేశయ ప్రత్యక్షం పరమం పదం. మనకు సనాతన ధర్మంలో శ్రీవైష్ణవ 108 దివ్యదేశాలలో అత్యంత ప్రధానమైన క్షేత్రం కోయిల్ తిరుమలై పెరుమాళ్ కోయిల్. కోయిల్ అంటే శ్రీరంగం, తిరుమలై అంటే మన వెంకటాచలం తిరుపతి వెంకటేశ్వర స్వామి, పెరుమాళ్ కోయిల్ అంటే కాంచీ శ్రీ వరదరాజస్వామి. మనకు శ్రీ వైఖానస ఆగమ శాస్త్రంలో కానీ శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రంలో కానీ స్వామివారికి నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవాది అనేకానేక ఉత్సవాలు మనకు భగవత్ ముఖోద్గీతంగాను ఋషులు అనుగ్రహించున్నారు. ఈ అనేకానేక ఉత్సవాలు స్వామివారికి జరిగే ఉత్సవాలు. మనకు వైష్ణవ సంప్రదాయంలో 12 ఆళ్వార్లు, ఆచార్య పురుషులు, ఎంతోమంది మహనీయులు ఉన్నారు. ఈ ఆళ్వార్లు పాడిన దివ్య ప్రబంధ పాసురాలను స్వామివారు ఆలకించేదానికి జరిగే ఉత్సవమే అధ్యయన ఉత్సవం అని ఒక విశిష్టమైన ఉత్సవం చెప్పబడి ఉంది. ఈ అధ్యయన ఉత్సవంలో శ్రీ వైకుంఠ ఏకాదశికి ముందు 10 పగల్పత్తు ఉత్సవం అని, వైకుంఠ ఏకాదశి తరువాత జరిగే ఉత్సవము రాపత్తు ఉత్సవం అని శ్రీ వైష్ణవ పాంచరాత్ర వైఖానస అన్ని క్షేత్రాల్లోనూ సుప్రసిద్ధంగా ఈ యొక్క ఉత్సవాన్ని నిర్వహిస్తారు. దాంట్లో తలమాణిక్యమైన శ్రీరంగం శ్రీ రంగనాథస్వామికి శ్రీపాంచరాత్రాగమ పారమేశ్వర సంహితోక్తాను ప్రధానంగా ఆరాధనలు స్వామి అందుకుంటున్నారు. దీంట్లో వైకుంఠ ఏకాదశి రోజు శ్రీ రంగనాథస్వామికి ఉదయం 2:30-3 తిరుపల్లి ఎడ్చి అనే ప్రబంధముతో శ్రీ రంగనాథస్వామిని మేలుకొలిపి స్వామివారికి పారమేశ్వర సంహితోక్తానుసారం ఆరాధన ప్రక్రియను జరిపి విశేషమైన రత్న కవచమును స్వామివారు సంవత్సరానికి ఒకరోజే ఆ యొక్క రత్న కవచాన్ని ధరింపచేసుకొని, అలాగే మూలమూర్తి రంగనాథస్వామి ముత్యాలతో కవచము ధరింపచేసుకొని విశేషమైన అలంకారాలతో శ్రీ ఉత్సవమూర్తి రంగనాథస్వామి ఆళ్వార్ల ఆచార్యులతో ప్రణవాకార విమానమనే విమాన ప్రదక్షిణ పురస్సరముగా ఈ పరమపద వాసులకి పరమపద ద్వారం అంటారు శ్రీరంగంలో. ఎందుకంటే కావేరీ విరజాశేయం, మనకు వైకుంఠంలో ఎలా విరజానది ఉందో అలా శ్రీరంగంలో కావేరీ నది ప్రవహిస్తోంది. కావేరీ విరజాశేయం వైకుంఠం రంగమందిరం, ఎలాగ మనకు శ్రీవైకుంఠంలో ఉండే విమానాన్ని వైకుంఠ విమానం అని చెప్తామో, అలాగే మనకు రంగనాథస్వామి విమానానికి ప్రణవాకార విమానమని తత్సదృశంగా మనం చెప్పుకుంటాం. స వాసుదేవో రంగేశయ, ఇలాగ మనకు వైకుంఠంలో పరవాసుదేవుడనే స్వరూపంతో స్వామి కీర్తించబడతాడో, మన రంగనాథస్వామి కూడా పరవాసుదేవ స్వరూపంగా అభివర్ణించబడతాడు. ప్రత్యక్షం పరమం పదం, ఇది ప్రత్యక్షమైన పరమపద క్షేత్రం, భూలోక వైకుంఠం అని ఈ యొక్క క్షేత్రాన్ని కీర్తించబడతారు. అలాగా ఇది వైకుంఠమైనప్పుడు మరి ఉత్తరద్వారం ఉండాలి కదా, వైకుంఠంలో ఎలా ఉత్తరద్వారం ఉందో ఇక్కడ ఈ పరమపద వాసల్ అనే ఈ వైకుంఠ ద్వారంలో రంగనాథస్వామి అశేష భక్త జనావళితో ఆళ్వార్ల ఆచార్యులతో ఈ యొక్క వైకుంఠ ద్వారాన్ని ప్రవేశింపజేసి అందరికీ ముక్తి కల్పించే విధముగా, అదే మన శ్రీరంగంలో కానీ తిరుమలలో కానీ భద్రాచలంలో కానీ మనం ఉంటే దశమినోడు ఒక మహా ఉత్సవం జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 3 నుంచి అహోరాత్రము ఉత్సవం జరుగుతూ ఉంటుంది.
ద్వాదశి నాడు అహోరాత్ర ఉత్సవం జరుగుతుంది. ఈ మూడు రోజులు మనం స్వామి దగ్గర ఉన్నాము. రజస్సు నిరసనం అవ్వాలంటే ఆహారం మానాలి. స్వామివారిని దర్శిస్తూ ఉంటే మనకు నిద్ర ఆహారం అన్నది పట్టదు. సదా పశ్యంతి సూరయ అని దివ్య సూర్యులు ఎలా స్వామిని అలా చూస్తూ ఉంటారో అలా ఈ దివ్యమంగళ విగ్రహాన్ని మనం దర్శిస్తూ ఉంటాము, ఆలయాన్ని దర్శిస్తూ ఉంటాము. ఆళ్వార ఆచార్యులు పాడిన కీర్తనలను పాశురాలను మనం శ్రావ్యం చే శ్రవణానందం చేస్తూ ఉంటాము. తరువాత తమస్సు పోవాలంటే నిద్ర, ఈ నిద్ర మానాలంటే అహోరాత్రము ఈ ఉత్సవం జరుగుతూ ఉంటుంది. సర్వసాధారణంగా మనకు దశమి, ఏకాదశి, ద్వాదశి నాడు ఫలితం మనకు సర్వసులభంగా లభిస్తుంది. అది శ్రీరంగంలో జరిగే గొప్ప ఉత్సవం. తరువాత భద్రాద్రి క్షేత్రములో ఉదయము 2:30 స్వామివారిని మేలుకొలిపి భద్రాద్రి రాముణ్ణి, సీతమ్మవారిని, లక్ష్మణస్వామిని శ్రీపాంచరాత్రాగమానుసారం విశేషమైన మహాభిషేకాలు జరిపి శ్రీరామచంద్రమూర్తిని గరుడవాహనములోను, సీతమ్మవారిని గజవాహనములోను, లక్ష్మణస్వామిని హనుమద్వాహనములోను మరియు రామానుజాచార్యులను, నమ్మాళ్వార్లను వివిధమైన వాహనాల్లో వేంచేపు చేసి ఈ ఉత్తర ద్వారము కింద వేంచేపు చేస్తారు అర్చకులు. తదుపరి విశేషమైన ఆరాధనలు జరిగి రామ షడక్షరి అష్టోత్తరమనే విశేషమైన అర్చన ప్రక్రియ జరుగుతుంది. తదుపరి భద్రాద్రి రాముడు భద్రాచల క్షేత్రమంతా ప్రదక్షిణ పురస్సరముగా వేంచేసి సకల భక్తులను అనుగ్రహిస్తారు. అలాగే మన శ్రీవారి ఆలయములోనూ విశేషముగా వైకుంఠ ఏకాదశికి కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. స్వామివారికి విశేషమైన పట్టు వస్త్రాలు సమర్పింపజేస్తారు. మన వెంకటేశ్వర స్వామి యొక్క విమాన ప్రదక్షిణానికి వెంకటేశ్వర స్వామికి మధ్యలో ఈ వైకుంఠ ద్వారం ఉంది. ఈ వైకుంఠ ద్వారమును ఆ రోజు తెరుస్తారు. వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి నాడు ఈ వైకుంఠ ద్వారములో సకల భక్తులు ప్రదక్షిణ పురస్సరముగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఇది చాలా అత్యంత పవిత్రమైన ప్రదక్షిణము. మనకు శ్రీరంగం స్వామివారికి ఎలా విశ్రాంతి భవనమో మన తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి కార్యాలయము. కార్యాలయంలో మనం పోయి ఒక ప్రభువును చూస్తేనే మన యొక్క ధర్మార్థ కామ మోక్షములు సిద్ధిస్తుంది, లభిస్తుంది. అలాగా మన వెంకటేశ్వర స్వామిని దర్శించి సకల భక్తులు అన్ని ఫలాలు పొందుతున్నారన్నది జగత్ ప్రసిద్ధమైనది. ఇలాగే వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారికి స్వర్ణ రథోత్సవంలో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. వైకుంఠ ద్వాదశి నాడు స్వామి పుష్కరిణిలో చక్రతాళ్వారని చెప్పబడే సుదర్శన స్వామికి అవభ్రత స్నాన మహోత్సవం, చక్ర స్నానం విశేషంగా నిర్వహిస్తారు. ఇలాగా దశమి, ఏకాదశి, ద్వాదశి అనేకానేక శ్రీ వైష్ణవ క్షేత్రాల్లో అతి ఉత్కృష్టముగా స్వామి యొక్క ఏకాదశి వ్రతాన్ని మన చేతిలో మనకు తెలియకుండానే నిర్వహింపజేసి మనకు అన్ని ఫలితాలని ప్రసాదిస్తున్నారు. కావున భక్తాదులందరూ అన్ని క్షేత్రంలో ఉండే స్వాములని దర్శించి స్వామివారి అనుగ్రహం పొందాలని ప్రార్థిస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. చాలా చక్కగా వివరించారు వెంకట భట్టర్ గారు. మనకి ఈ వైకుంఠ ఏకాదశి అనేటువంటి రోజున కలిగేటువంటి సంశయాలన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పండితులు మనకి చాలా చక్కగా వివరించి ఉన్నారు. వారందరికీ కూడా మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ.